ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ దినం కొరకైన దేవుని మాట. గలతీయులకు రాసిన పత్రిక 3:28 యేసుక్రీస్తు నందు మీరందరూ ఏకముగా ఉన్నారు. మీరందరూ ఏకముగా ఉన్నారు. ప్రియులు, దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది, యేసుక్రీస్తును అంగీకరించిన మనందరము కూడా ఏకముగా ఉన్నాము. అంటే మనందరము సమానులముగా ఉన్నాము. గొప్పవారని, చిన్నవారని, ఐశ్వర్యవంతులని, దరిద్రులని, ఉన్నతమైన వారని, తగ్గించబడిన వారని, ఏ భేదము లేకుండా అందరము కూడా ఏకముగా ఉన్నామని వాక్యము సెలవిస్తున్నది. ఈ దినాల్లో లోకమంతా చూస్తున్నప్పుడు సమానత్వము లేనటువంటి జీవితాలు, నేనే గొప్పవాణ్ణి, నేనే గొప్పదానిని, మేము గొప్పవారము, వారు చిన్నవారు, మేము పరిశుద్ధులము, వారు అపరిశుద్ధులు, మేము ఉన్నతమైన వారిమి, వారు ఏవి లేని వారని చెప్తూ ఎవరో కొందరిని అంటరాని వారిగా, వెలివేయబడిన వారిగా, ప్రేమించదగని వారిగా చూస్తూ ఉన్నారు. కానీ వాక్యం సెలవిస్తున్నది, యేసుక్రీస్తు నందు మనందరము ఏకముగా ఉన్నాము, యేసుక్రీస్తు నందు మనందరము సమానులమే. పురుషుడని స్త్రీ అని వ్యత్యాసము లేదు. దినాల్లో ఎంతోమంది లేకనే ఉన్నారు. పురుషులు మేము గొప్పవారమని స్త్రీలను తక్కువ చూపుతో చూసేవారు, ఆడపిల్లలను తక్కువ చూపుతో చూస్తూ మగపిల్లలను పెద్ద చూపుతో చూసేవారు, మగపిల్లలు గొప్పవారని ఆడపిల్లలను తక్కువ వారుగా చూసేవారు, కులాలను బట్టి, మతాలను బట్టి, రంగును బట్టి, ఉంటున్న ఆస్తి పాస్తులను బట్టి, చదువును బట్టి, బలగమును బట్టి, బంధుత్వాలను బట్టి, రాజకీయాలను బట్టి మేము గొప్పవారం, వారు మాకంటే చిన్నవారు, మేమున్నతమైన వారిమి, వారు మాకంటే దీనస్థితిలో ఉన్నవారు అని వేరుపరుచుకుంటూ భేదములతో కూడిన జీవితాన్ని ఎంతోమంది జీవిస్తూ ఉన్నారు. మేము గొప్ప సంఘములో ఉన్నవారిమి, వారు చిన్న సంఘములో ఉన్నవారు, మేమే ఆత్మీయులమి, మేమే పరిశుద్ధులమి, వారు అపరిశుద్ధులు, వారు పరిశుద్ధతలో తక్కువైన వారు లేరా? ఎంతోమంది ఉంటూనే ఉన్నారు. కానీ వాక్యం సెలవిస్తుంది, యేసుక్రీస్తు నందు మనందరము సమానులము. ఈ దినం నీవు నేను యేసుక్రీస్తును అంగీకరించిన వారముగా జీవిస్తూ ఉన్నట్లయితే, యేసయ్య రక్తము చేత కడుగుబడినాము అన్న విశ్వాసం మనలో ఉన్నట్లయితే, రక్షణ అనుభవం మనలో ఉన్నట్లయితే, మనలో కలగవలసిన ప్రాముఖ్యమైన ఓ ఆలోచన, మనము అందరము సమానులమే. క్రీస్తులో ఉన్న మనలో ఏమాత్రము కూడా భేదము కానీ, గొప్పతనము కానీ, నేను అనే ఆలోచన కలగకూడదండి. దేవాతి దేవుడైన యేసుక్రీస్తు ప్రభు మానవుని ప్రేమించి మనుషులతో తనను సమానునిగా చేసుకున్నాడు. అంత గొప్ప దేవుడు మానవులతో సమమై బ్రతకాలని ఇష్టపడినప్పుడు, ఈ దినం ఎందుకని నీవు నిన్ను వేరుపరుచుకుంటున్నావు? ఆలోచన చేద్దాం. ప్రభు వాక్యానుసారంగా ఈ దినం మనము కూడా అందరితో సమానులమే అనునటువంటిది నేర్చుకొని
అందరితో కలిసిన జీవితాన్ని జీవించుదాం, ప్రభు రాజ్యాన్ని స్వతంత్రించుకుందాం, ప్రభు మనల్ని ఆశీర్వదిస్తాడు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మీకు వందనాలు. ఏదో కొన్ని కారణాలను బట్టి చదువు ఉందని, ధనం ఉందని, ఆస్తిపాస్తులు ఉన్నాయని, బలము బలగం ఉన్నదని, అందచందాలు ఉన్నాయని, మాకు ఏదో కొన్ని కలిగి ఉన్నాయని, మేము గొప్పవారమని, మరో ఎవరినో వారు గొప్పతనము లేని వారిగా, వారిని తక్కువైన వారిగా, నీచమైన వారిగా మేము చూస్తూ ఉన్నట్లయితే ప్రభావములు క్షమించండి. ఈ దినం మేమందరము సమానులమని ఈ భూలోకంలో మేము జీవిస్తుంటుండగా మా కంట ముందు కనబడుతున్న ప్రతివారు మాతో సమానులని గ్రహించి భేదములు లేకుండా బ్రతికే జీవితాన్ని దయచేయమని యేసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రియులు, భేదాలతో వ్యత్యాసాలతో బ్రతుకుతున్నావా? నేనే గొప్ప అని అనుకుంటున్నావా? వాక్యం అలాగే చెప్పడం లేదు. మనము అందరితో సమానులను. అందరూ ఈ లోకంలో సమానులే. ఎవరు ఒకరికి పైగా లేరు, ఎవరు ఒకరికి కిందగా లేరు. దేనిని బట్టి కూడా ఎప్పటికీ ఇతరులను తక్కువగా ఆలోచన చేయకుండా అందరము సమానులమని గ్రహించుదాం. క్రీస్తు ప్రేమని లోకమునకు పంచుదాం. ప్రభువును ఆశీర్వదిస్తాడు. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ.